టమాటర్ శతాబ్దాల నిర్లక్ష్యం, శతాబ్దాల అసమానతలు, సమాజంలో అన్ని కోణాల్లో అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు కల్పించకపోతే ఈ సమాజం బాగుపడదు అనే నగ్న సత్యాన్ని గుర్తించి తనదైన శైలిలో పోరాటం చేసిన వ్యక్తి గతడి. ఇప్పుడు ప్రభుత్వాలలో పోరాటం ఒక హక్కు, మరొకటి ఏంటంటే అడగంది అమ్మాయిన అన్నం పెట్టదని నానుడిలో ఉండొచ్చు. ఈ నేపథ్యాన్ని గుర్తించుకుంటే ఎవరో దయాదాక్షిణ్యంతో అసమానత తొలగించకుండా ఉంటారని అనుకోవడం పొరపాటు. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన గలం మూగబోయింది. గానం భావం ఆ స్ఫూర్తి శాశ్వతంగా నిలిచిపోతుందనేది నా విశ్వాసం, అందరి విశ్వాసం. ఆయనతో కలిసి అనేక సందర్భాలు చర్చించిన అవకాశాలు ఎక్కువన్నా ఒకరోజు ఆహ్వానిస్తే 3.5 గంటలు మా గృహానికి వచ్చి ఈ కార్యక్రమాల మీద విస్తృత ప్రాతిపదిక చర్చలు జరిపిన అవకాశం అదృష్టం నాకు దక్కిందని గర్వపడతాను. ఆ స్ఫూర్తి ఈరోజు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది, వ్యక్తులది. రాజకీయాల్లో ఎందుకు వస్తున్నామని ఆలోచన చేసేవాళ్ళు ఇదే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను చూస్తాను. ఈ సందర్భంగా మనమంతా శపథం చేయాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను చూస్తాను. అదేవిధంగా ప్రభుత్వం వారి కార్యక్రమాల తీరు ప్రజలకు శాశ్వతంగా ఉండే విధంగా ఇక్కడ వారి స్మృతి చిహ్నాన్ని, విగ్రహాన్ని పెద్ద ఎత్తున హైదరాబాదులో కనుక నిర్మిస్తే ఆ భావము, ఆ స్ఫూర్తి, ఆ భావన శాశ్వతంగా ప్రజల మధ్యలో ఉండిపోతుంది. దానికోసం అందరం కట్టుబడి పనిచేస్తామని ఈరోజు శపథం చేయాల్సిన అవసరం ఉంది.